శిష్య, మద్రాస్ లో ఉన్న అమ్మాయిలంతా మనల్ని చూస్తున్నారు. హీరో రా హీరో. టైలర్ మోహన్ చెప్పింది జ్ఞాపకం లేదా? నేను కుట్టించిన ప్యాంట్ వేసుకుని వెళ్ళు, నిన్నెవరు చూడరు, నేను కుట్టిన ప్యాంటునే చూస్తారని. ఎవరయ్యా మీరు? గురువుగారిని చూసి ఎవరయ్యా అడుగుతున్నావా? అవును. ఈయన ఎవరో నీకు తెలియదా? తెలియదు. సరిగ్గా చూడు, బాగా చూడు. తెలియదయ్యా. ఇక్కడ నువ్వు కొత్తనుకుంటాను. అవును తెలుసు. ఈ మద్రాస్ సిటీలో ఎంతటి అందగారు ఎవరయ్యా ఉన్నారు? గురువుగారు పాపులేటర్ గారు కావాల్సిన వారు. ఈయన వచ్చారని పాపులేటర్ గారు తెలిస్తే ఆయన తిన్నగా వచ్చేస్తారు. ఆయనకి శ్రమ పడి ఎందుకని మేమే వచ్చేసాం. సార్ పాపులేటర్ గారు తెలిసి అంటున్నారు, నడిచేస్తున్నారు ఏమిటి? అదిగోనయ్యా, కారు కారు బ్రేక్ డౌన్ అవుతే స్కూటర్ కోసం డ్రైవర్ ని పంపాం. ఆయన రాగానే లోపల రమ్మను. రైట్ సార్. పాపులేటర్ చెప్పి నీకు. అలాగే సార్. ఓకే ఓకే. అవును, మీ ఊళ్ళో నీకు ఎంత వస్తుంది? రాజా నువ్వు ఊరుకో, అప్పుడే నీకు వేషం దొరుకుతుంది. రెండు ట్రాక్టర్లు, 500 ఎకరాల మెట్ట, 1000 పశువులకు దొర, 3000 కొబ్బరి చెట్లు కాపు, 5 గడ్డివాములు, ఉండడానికి గుడిసే. అంత ఆస్తుందా? అయితే నువ్వే హీరో. అవన్నీ నాది. నువ్వే హీరో. నువ్వు నటించడానికి 3 లక్షలు. రాజా ఫస్ట్ పిక్చర్ లో 3 లక్షలు తీసుకున్న ఫస్ట్ హీరో నువ్వే. రాజా రాజాది రాజులకు రాజా. కూర్చో, కదలకుండా నోరు మూసుకొని కూర్చో. నోరు మూయరా డైరెక్టర్ సార్, కొంచెం అడ్వాన్స్ ఇచ్చారంటే. చెప్పేది వినవయ్యా, నువ్వు నటించడానికి 3 లక్షల రూపాయలు నాకు తెచ్చిస్తే అది పెట్టి పూజ చేసి పిక్చర్ ప్రారంభిస్తాం. ఒక కొత్త పిక్చర్ లో కొత్త ముఖాన్ని సెలెక్ట్ చేశాం, అతను నాకు గిఫ్ట్ గా 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు. నేను అయితే డైరెక్టర్ గా పనిచేసేందుకు 10,000 ఇప్పుడే ఇచ్చేయండి. పని అయిపోయాక తీసుకోవడం కష్టం. ఎప్పుడు వస్తుంది? తమ్ముడు అయ్యా, నేను అంటున్నాను నువ్వు తప్పుగా అనుకోకపోతే నేనిప్పుడు మీలాంటి కొత్త వాళ్ళతో సినిమా తీసేది లేదు. ఈ రోజు సినిమా రంగంలో మీకోసం రిస్క్ తీసుకుని చేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారు. వీళ్ళని నమ్ముకొని ఛాన్స్ దొరికితే హీరో అయిపోదామని కలలు గని వస్తున్నారు. అయ్యా, నాదొచ్చిన అనుమానం తప్పుగా అనుకోరుగా. అనుకోను, అడుగు. ఇప్పుడున్న పాత వాళ్ళంతా ఒకప్పుడు కొత్త వాళ్లేగా. కొత్త వాళ్ళు వస్తేనే కదా పిక్చర్స్ కూడా బాగుంటాయి. ఏదేమైనా అనుభవం కావాలనే. అయ్యగారు నాకు ఇంకో సందేహం, తప్పుగా అనుకోరుగా. తప్పుగా నేనేం అనుకోను, చెప్పు. పిల్లనిచ్చే మామగారు అల్లుణ్ణి పిలిచి, మీకింతకు ముందే అనుభవం ఉందా అల్లుడుగారు అని అడిగా పిల్లనిస్తున్నాడు. మెల్లమెల్లగా నేర్చుకోవాల్సిందే. గురువు నువ్వు నటించొద్దు, మాటలు రాయి. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, అద్దర కొట్టేస్తాను. నిజమే. అయినా అలాంటి అవకాశం ఎవరికో 100,000 మందిలో ఒక్కరికో వస్తుంది. ఆ 100,000 మందిలో రాజా నెంబర్ 1.